వందే ప్రపంచ కప్ 2023 లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ ను ఖరారు చేస్తున్న టీమ్ ఇండియా మరో భారీ విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా షమి కుల్దీప్ తలా 2 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కోహ్లీకి ఇది 49వ సెంచరీ. దీంతో వందేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఇక అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. గత 3 మ్యాచ్ల్లో మేము మెరుగైన ప్రదర్శన చేశాం. ఇంగ్లండ్ పై ఒత్తిడికి గురయ్యాం. అయినప్పటికీ మాకు ఫైటింగ్ స్కోర్ వచ్చింది. ఆ తర్వాత మా పేసర్లు తమ పని తము చేసుకుపోయారు. అనంతరం శ్రీలంకపై తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయాం. కానీ మా బ్యాటర్లు అద్భుతంగా రాణించి ప్రతర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. మళ్లీ సీమర్లు ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చేరిగారు. మా ఆఖరి 2 మ్యాచ్ల్లోనూ కోహ్లీ చాలా కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. అతడి నుంచి మేము అదే ఆశిస్తున్నాం. విరాట్ ఒక ఛాంపియన్. బ్యాటింగ్ కు కష్టతరమైన పిచ్లపై కూడా విరాట్ అద్భుతంగా ఆడాడు. ఇక శ్రేయస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయ్యర్ పై నాకు ఎప్పటికీ నమ్మకం ఉంటుంది. మరోసారి శ్రేయస్ తనను తను నిరూపించుకున్నాడు. ఇక షమీ తిరిగి రావడంతో మా బౌలింగ్ ఎటాక్ మరింత పటిష్టంగా మారింది. మరోవైపు జడేజా మా జట్టులో ఎంతో కీలకమో మరోసారి రుజువైంది. గత కొన్నేళ్లుగా 3 ఫార్మాట్లలో అతడు మాకు ఒక మ్యాచ్ విన్నర్. చివరి ఓవర్లలో కీలకమైన పరుగులు రాబట్టాడు. అమ్లే కాకుండా బౌలింగ్ లో కూడా అదరగొట్టాడు. ఇక గిల్, నేను ఎప్పుడూ మంచి ఆరంభాన్ని ఇచ్చేందుకే ప్రయత్నిస్తాం. ప్రతి మ్యాచ్ కు ముందు మేము ఎటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోము. జట్టులో ప్రతి ఒక్కరికి వారి పాత్రపై ఒక స్పష్టత ఉందని రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో పేర్కొన్నాడు.